మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 117 అవార్డ్స్, గాన కోకిల, గాన శిరోమణి డాక్టర్ గుండి జగదీశ్వర్ గారితో మాటా ముచ్చట కార్యక్రమం ఈరోజు. నమస్కారం జగదీశ్వర్ గారు. నమస్కారం సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ గుండి జగదీశ్వర్ శర్మ. మా స్వస్థలం ధర్మపురి. ధర్మపురిలో పుట్టడం నేను చాలా అదృష్టవంతుంది. ఎందుకంటే కళలకు వేదాలకు నిలయమైనటువంటి ధర్మపురిలో పుట్టడము, ఆ బిడ్డగా ఒక గాయకునిగా నా ప్రస్తావన కొనసాగుతున్నది. మా అమ్మా నాన్నలు నాకు ఈ జన్మనిచ్చినందుకు వారికి నమస్కారం తెలియజేస్తున్నాను, పాదాభి వందనాలు. మా అమ్మగారి పేరు గుండి హరిప్రియ, మా నాన్నగారి పేరు గుండి పెద్ద హనుమానుడు అంటారు. మా నాన్నగారు మంచి మ్యూజిషియన్, మా అమ్మమ్మ వంశం కూడా మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు. తర్వాత నాకు 2 ఇంటర్నేషనల్ రికార్డ్స్ ఉన్నాయి. ఒకటి 2019లో వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్, దాంట్లో నా పేరు నమోదు చేయబడ్డది. నాన్ స్టాప్ సింగింగ్కు దాదాపు ఒక 10 గంటలు అట్లా పాడాను నాన్ స్టాప్ సింగింగ్కు. దాంట్లో రికార్డ్ ఎంటర్ అయింది ఇంటర్నేషనల్ లెవెల్లో. తర్వాత 2023 మహాశివరాత్రి సందర్భంగా జగిత్యాల్లో స్వరాభిషేకం చేశాను. అందులో కంటిన్యూషన్గా శివరాత్రి ప్రోగ్రామ్ కంటిన్యూ నాన్ స్టాప్గా చేసినందుకు జీనియస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అందులో కూడా నా యొక్క నేమ్ ఎంటర్ కావడము నాకు చాలా హ్యాపీగా ఉంది. విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? విద్యాభ్యాసం కూడా ఆల్మోస్ట్ ఇక్కడ జరిగింది. 1-2 సంవత్సరాలు మాత్రము రాయికల్లు నాన్నగారు టీచర్ వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ జరిగింది. తర్వాత డిగ్రీ జగిత్యాల చదువుకున్నాను, బీఎడ్ హైదరాబాద్ చేశాను సార్. ఎంఏ కూడా హైదరాబాద్ చేశాను. చిన్నతనం నుంచి సంగీతం మీద మక్కువ ఎక్కువ ఉందని తెలుస్తుంది. దాదాపు అంటే మీరు అంటే చిన్నతనంలో సంగీతం నేర్చుకున్నారా, లేకపోతే నాన్నగారి నుంచి మీ అభ్యసించిందా? ఇది నాన్న అనువంశికంగా అంటే వంశపార్యపరంగా వచ్చినటువంటి మాకు సంగీతం ఇది. నాన్నగారి దగ్గర కొద్దిగా బేసిక్స్ నేర్చుకున్నాను, ఏ రాగానికి ఏ స్వరం ఉంటుంది, ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అక్కడ నేర్చుకున్నాను. తర్వాత మా బాబాయ్ గారు కూడా మంచి గాయకులు, శంకర్ శర్మ గారు, వారి ద్వారా కూడా నేను చాలా నేర్చుకున్నాను. తర్వాత చిన్నప్పటి నుండి 4వ తరగతి నుండే నేను సాంగ్స్ పాడుతున్నాను. పాఠశాల స్థాయి నుండే ప్రతి పోటీల్లో కంపల్సరీ ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. తర్వాత ఇట్లా డెవలప్ చేసుకుంటూ స్టేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. 1983 నుంచి నా స్టేజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి, దాన్ని కంటిన్యూ చేసేసుకుంటున్నాను. ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. తర్వాత కంటిన్యూగా మళ్ళీ స్టేజ్ ప్రోగ్రామ్స్, మంచి మంచి సింగర్స్తో కలిసి పాడడం, సునీత గారు, ఉష గారు, గోపిక పూర్ణిమ గారు, వీళ్ళందరితో కలిసి పాడడం, మాధవపతి సురేష్ గారు, కోటి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, వారి ఆర్కెస్ట్రాలు కూడా పాడడం నా అదృష్టంగా భావిస్తున్నారు. ముఖ్యంగా బాలుగారు ఈటీవీలో ప్రసారమైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రాం పాడుతా తీయగా నిజంగా నాకు ఒక వరం లాంటిది. దానివల్ల చాలా గుర్తింపు వచ్చింది. ఆ రోజులలోనే సెమీఫైనల్స్ చేరుకున్నటువంటి ఏకైక తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడిన గాయకుడిని. తర్వాత సెమీఫైనల్స్లో కొద్దిగా అంటే సరిగ్గా పాడలేకపోయాను గొంతు ఇన్ఫెక్షన్ వల్ల, దాంతో సెమీఫైనల్స్ అనే వరకే ఆగిపోయింది. తర్వాత నెక్స్ట్ మరొక అవకాశం ఏంటంటే మా టీవీలో పాడాలని ఉంది అని ఒక అద్భుతమైన కార్యక్రమం మళ్ళీ బాలుగారు ఈ మా టీవీలో స్టార్ట్ చేశారు. అందులో కూడా బాలుగారితో కలవడం, ఆయన సూచనలు తీసుకోవడము, ఎట్లా పాటకు ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఎప్పుడు వాయిస్ను ఇక్కడ ఇమిటేట్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం మెలకువలు నేర్పారు స్వామి. అందులో కూడా సెమీఫైనల్స్ వరకు వచ్చాను సార్. అంటే ఇప్పటికే 117 అవార్డులు తీసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అవార్డు, వారు మరణించిన తర్వాత ఇచ్చే అవార్డు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. 3 సార్లు గెలుచుకున్నాను. అది ఒకటిసారి ఫస్ట్ టైం విజయవాడ తీసుకున్నాను. తర్వాత ప్రముఖ నేపథ్య గాయకులు శ్రీ మనో గారి ద్వారా త్యాగరాజ గాన సభలో అవార్డు, బాలుగారి అవార్డు తీసుకున్నాను. మళ్ళీ మొన్న ఇందిరా ఫౌండేషన్ హైదరాబాద్ వాళ్ళు కూడా బాలుగారి అవార్డుకి సత్కరించారు. వీటితో పాటు మరో మహాగాయకులు ఘంటసాల వెంకటేశ్వర గారు 2 సార్లు వచ్చింది ఆయన అవార్డు కూడా. ఈ 5 అవార్డులు నాకు చాలా శ్రేష్టమైనవి అన్నింటిలోకి వెళ్ళా. తర్వాత 4 నంది అవార్డులు వచ్చినాయి. దీంట్లో బంగారు నంది అవార్డు లాస్ట్ ఇయరే ఉగాది పురస్కారం, కళా నిలయం అనే ఒక సాంస్కృతిక సంస్థ,
హైదరాబాద్ వాళ్ళు మాకు అందజేశారు. ఇటు బిరుదులో చూసుకున్నట్టయితే గాన కోకిల, గాన శిరోమణిగా, జూనియర్ బాల్ గా కూడా మీరు చెప్పుకోవచ్చు. అంటే దాదాపు తెలంగాణ, ఆంధ్రలో తెలియని వారైతే ఉండరు నాకు తెలిసి. అంటే సంగీతం మీద మీ ఇంత మక్కువ ఉంది, అంటే మీ ఇది ఎవరు గాన కోకిల మీకు బిరుదు ఎవరు ప్రజెంటేషన్ చేశారు? ఇది గాన కోకిల అనేటువంటిది హైదరాబాద్ సంస్థ, ఇందిరా ఫౌండేషన్ అనేటువంటిది ఒక కల్చరల్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చేశారంటే బాల్ గారి ప్రోగ్రాం పెట్టారు, అందులో ఈ బిరుదును నాకు ప్రదానం చేశారు. తర్వాత గాన శిరోమణి అనేటువంటిది కొరుట్లలో ఒక కల్చరల్ సంస్థ ఉంది, వాళ్ళు అందజేశారు సార్. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఇటు గాయకునిగా రెండు వృత్తులు చేస్తున్నారు, అంటే మీకు ఎట్లా అనిపిస్తున్నారు? ఇటు విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దుతున్నారు మరియు పాటలతోనే ఎంతో మందిని అలరిస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఆ సరస్వతీ మాత కటాక్షం నా పైన చాలా ఉంది అనుకుంటున్నారు. అందరికీ జనరల్గా ఒకటే వృత్తిని అనుకుంటారు, ఇటు సింగింగ్ వృత్తి కావచ్చు, టీచర్ వృత్తి కావచ్చు. కానీ ఆ తల్లి సరస్వతీ మాత మీరు రెండు పడవల మీద ప్రయాణం చేయండి అని ఒక మంచి గొప్ప ఆశీస్సులు అందజేస్తుంది. ఇప్పటి వరకు ఇటు పిల్లలకు కూడా న్యాయం చేస్తున్నాను, తర్వాత ఈ సంగీత పరంగా కూడా ఎన్నో కచేరీలు చేసుకుంటూ నా అభిమానులను పెంచుకుంటున్నాను. పిల్లలకు కూడా పాటలు నేర్పిస్తుంటారా? ఎస్, మొన్న రీసెంట్లీ కొంత పిల్లలు నేర్పిస్తున్నాను సార్, స్టార్ట్ చేశాము. ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఒక ప్లాన్గా చేస్తున్నాం మేము స్కూల్లో కూడా. అదొక పీరియడ్ పెట్టుకుంటున్నా ఓన్లీ ఫర్ మ్యూజిక్, ఆ పీరియడ్ అంతా మ్యూజికే పిల్లలకు నేర్పిస్తాను. మళ్ళీ జగిత్యాల్లో కూడా ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం సార్, అద్భుతంగా వాళ్ళు కూడా ఈ సమ్మర్లో స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు? 26 సంవత్సరాలు అయింది సార్ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా, 28 సంవత్సరాలు సంగీత సేవ. గత 28 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ మీరు ప్రధానంగా కార్యక్రమాలు నిర్వహించారు? ముఖ్యంగా నేను విజయవాడలో చేశాను, విశాఖపట్నం చేశాను, తర్వాత హైదరాబాద్లో చేశాను, తర్వాత రీసెంట్లీ ఒక 6 మంత్స్ బ్యాక్ బెంగళూరులో కూడా చేశాను. వాళ్ళు ఒక కళా సంస్థ, మా తెలుగు వారు ఉన్నారు, వాళ్ళు కూడా ఆహ్వానించి కచేరీ పెట్టించి నాతోటి, తర్వాత వాళ్ళు ఒక అవార్డును కూడా ప్రదానం చేశారు. ఇప్పటికంటే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఏమైనా కార్యక్రమాలు నిర్వహించారు? చేశాను, మహారాష్ట్రలో బాంబేలో చేశాను, బెంగళూరులో చేశాను, చెన్నైలో కూడా. ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత గారు నాకు మంచి మిత్రురాలు, మంచి ఫ్రెండ్, ఇద్దరం కలిసి టీవీలో ఒకటిసారి ఎంటర్ అయినాం. అప్పుడు ఇంకా నాకు జాబ్ రాలే, దాదాపు సీన్ ఫీల్డ్ అంతా నాకు తెలుసు, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. అందరు నా పేరు వెల్ నోటెడ్, బాగా డెడికేషన్ పర్సన్ అని చాలా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు నన్ను. ఆ సునీత గారు నేను కలిసి చెన్నైలో చేశాం ఉగాదిలా ఒక 2 ఇయర్స్ బ్యాక్. బాలసుబ్రహ్మణ్యంతో కూడా సన్నిహితంగా ఉన్నారని తెలుస్తుంది, అంటే ఏ విధంగా మీతో సన్నిహితంగా ఉండేవారు? యాక్చువల్గా ఈ పార్థతీయగా అనే ప్రోగ్రాంలో బాలు గారితోటి ఒక సాన్నిహితం ఏర్పడ్డది. ఆయన సలహాలు సూచనలు దాదాపు నాకు తెలిసి ఒక 2 నెలల సాన్నిహిత్యం సార్తోటి. ఆ సారు ఎన్నో మెలకువలు, అద్భుతమైన మెలకువలు నేర్పుతుండేవాళ్ళు. ఈ పాటను ఇట్లా పాడాలి, ఇట్లా ప్రజెంటేషన్ చేయాలి, ముఖ్యంగా హావభావాలు, ఇట్ మీన్స్ ఫీలింగ్స్, మన ఏ పదానికి ఏ విధంగా ఫీలింగ్ ఇవ్వాలి. సార్ ఒకటే అంటుండే, మన పాట పాడబోయే ముందు దాన్ని ఒకసారి చూసుకొని దాని అర్థం తెలుసుకోవాలి. ఒక సింగర్ అనేటువంటి ఏముంది దాంట్లో, పరకాయ ప్రవేశం చేయాలి మనం ఖచ్చితంగా. అది విషాద గీతమా, డివోషనల్ సాంగా, ఫాస్ట్ బీట్ సాంగా, ఏదైనా దాన్ని ఒకసారి మనము దాన్ని అర్థం చేసుకొని మనం ప్రజెంటేషన్ చేసినట్లయితే అది శ్రోతల హృదయాల్లో చొచ్చుకుపోతుందని మా బాల్ గారు చెప్పేవాళ్ళు. తెలుగు సినిమా రంగంలో ఎందరో గాయని గాయకులు వస్తున్నారు, అవునండి, కానీ కొంతమంది రాణిస్తున్నారు, మీరు రాణించాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా దానికి జనరల్గా ఏంటంటే కొద్దిగా బేసిక్స్ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్లు ఫస్ట్ లొటేషన్ రాసుకోమంటారు, స్వరాలు ఒక పాటకు ఉన్నట్లయితే ఆ పాటకు ఉన్నటువంటి ఏ రాగంలో ట్యూన్ చేశారు వాళ్ళు, ఏ రాగంలో ఏ స్వరాలు ఉన్నాయి అది లొటేషన్ చేసుకోమంటారు. తర్వాత మేము అది ఒకవేళ ఉన్నట్లయితే మాకు పాడడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ బేసిక్స్ ఉన్నా సరిపోతుంది ఈనాటి సంగీతానికి, సినీ సంగీతానికి వాళ్ళు చెప్పినట్టు మేము పాడవలసి వస్తుంది. ఒక్కొక్క టైం ఒక్కొక్క సింగర్ ఏం చేస్తారంటే తొందర గ్రాస్పింగ్ చేస్తారు, కొందరు లేట్ చేస్తారు, కానీ ఫైనల్గా మాత్రము వాళ్ళు ఫైనల్ టేక్ అంటే సరిగ్గా వచ్చేంత వరకు, రికార్డింగ్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కూడా వారు మమ్మల్ని పాడిస్తూ ఉంటారు. ఇటు అంటే సినీ గాయాలు కాకుండా ఇటు భక్తి గేయాలు కూడా మీరు పాడుతున్నారు, అంటే మీకు అంటే దాదాపు ఇప్పుడున్న సినీ గాయకులలో భక్తి గేయాలు పాడేవాళ్ళు తక్కువగా ఉంటారు,
మీకు అంటే ఎట్లా అనిపిస్తుంది, భక్తిలో ఏ టైప్ పాడతారు? ముఖ్యంగా భక్తి గీతాలను టెంపుల్లలో మన ఉత్సవాలు చేస్తారు, స్వామివారి ఉత్సవాలు. ఆ ఉత్సవాలకు తప్పకుండా మేము భక్తి గీతాలు పాడాల్సి వస్తుంది. అక్కడ పోయి సినిమా పాటలు పాడలేము, సినీ భక్తి గీతాలు కూడా పాడలేము. అన్నమయ్య కీర్తనలు, రామదాస కీర్తనలు, త్యాగరాజ స్వామివారి కీర్తనలు కూడా పాడతాం. దాన్ని అకేషన్ బట్టి మేము కీర్తనలు పాడుకుంటూ ఉత్సవాలు చేస్తుంటాం ప్రోగ్రామ్స్. ఇటు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో కూడా మీ స్థానం అయితే ప్రత్యేకంగా ఉంది. దాదాపు ఏ సాంస్కృతిక కార్యక్రమాల్లో చూసినా మీరే కనబడుతున్నారు. ఎలాంటి గేయాలు పాడతారు ధర్మపురిలో? ధర్మపురిలో నరసింహస్వామి గేయాలు, పక్కకు మన వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కీర్తనలు, దాదాపు ఇంకొక పక్క హరుడు శివుడు అతని కీర్తనలు కూడా, ఆ స్వామివారి కీర్తనలు కూడా పాడుతుంటాం. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ధర్మపురి నరసింహస్వామిని మీరు విలువెలుపుగా కొలుస్తున్నారు. దాదాపు ప్రధానంగా నరసింహ శతకాన్ని కూడా ధర్మపురి నుంచే పాడినట్టు తెలుస్తుంది. అంటే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పాడి? దాదాపు నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలు అయింది సార్. అది ఫస్ట్ ధర్మపురి అంటే మా అమ్మగారు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే మేము పడుకునే ముందు ఆ శతక పద్యాలను రోజుకు 2 వినిపిస్తుండే మాకు. ఆ స్వామివారు అట్లా మాకు మాలో ఫీడ్ చేసామనిపిస్తుంది మా బ్రెయిన్లలో. కొద్దిగా నాకు ఒక గాయకుడిగా ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఫస్ట్ నా మనసులో స్వామివారిని వేడుకున్నాను, స్వామి అవకాశం నాకు కల్పించమని. నేను దానికి ప్రయత్నం చేశాను. పాపము ఎందరో స్పాన్సర్స్ చేసుకుంటూ ఆ రికార్డింగ్ ఖర్చులు అన్నీ ఆ స్వామివారి 100 పద్యాలు ప్రముఖ గాయని నిత్య సంతోషిని గారు, సుధారాణి గారు, మా బాబాయ్ శంకర్ శర్మ గారు 4 కలిసి 100 పద్యాలు పాడాము. ఈ సీడీని రిలీజ్ చేసిన తర్వాత మా గురువైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చాను. విన్నారు, మా ముందరనే పెట్టుకొని విన్నారు. చాలా బాగుంది, మేము అన్ని పాటలు పాడతాం కానీ ఇంత శతక పద్యాలు 100 పద్యాలు డిఫరెంట్ రాగాస్, చాలా రాగాలలో పాడాము అని. దాదాపు కనీసం 100 పద్యాల్లో ఒక 30 రాగాలన్న తీసుకొని ఆ స్వామివారి పద్యాలు పాడాము విత్ మ్యూజిక్ తోటి. స్టూడియోలో హైదరాబాద్ స్టూడియో రికార్డింగ్ చేశాము, చాలా ఫేమస్ అయింది. ఆయన బాలుగారు అప్పుడే అన్నారు నాకు ఈ అవకాశం దక్కితే బాగుండని. స్వామివారు బాలుగారు కూడా అవకాశం కల్పించారు మాతో పాటు. నరసింహ శతకం నుంచి ఒక పద్యాన్ని వినిపిస్తారా మాకు? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుదువబోదు, పొందుగా మరుగైన భూమిలో పల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగల కిత్తురో దొరల కగునో తేనె జుంటీయలీయరా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా, చాలా అద్భుతంగా పాడారు. మరొక పద్యాన్ని వినిపిస్తారా? ఓకే. ఆదినారాయణయనుచు నాలుక తోడ, ఆదినారాయణయనుచు నాలుక తోడ, పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగా నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల, ధరణిలో నరులెంత దండి వారైనను నిన్నుగా నివారినే స్మరింప, మేము శ్రేష్ఠుల మనుచు మిడుకుచుండెటి వారి
చెంత చేరగబోను శేష శయనా పరమ సాత్వికులైన ఈ భక్తవరుల దాసులకు దాసుడను సుమ్మి ధాత్రిలోనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా చాలా బాగుపడారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడున్న సంగీత గాయకులలో మీకు ఇష్టమైన వారు? ఇప్పుడున్న వాళ్ళు అంటే బాలసుబ్రహ్మణ్యం ఫస్ట్ ఇష్టం ఉండే, పాప మహానుభావులు లేరు. నిజంగా చాలా బాధగా ఉంది, అనుకోకుండా కరోనా వల్ల వెళ్ళిపోవడం. తర్వాత అతని స్థానము నాకు తెలిసి ప్రస్తుతము మనో గారు ఆక్రమిస్తున్నారు అన్ని భాషల్లో. మనో గారితో చాలా సాన్నిహిత్యం ఉంది మాకు. మనో గారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని. తర్వాత నెక్స్ట్ ప్లేస్ నేను అనుకునేది అంటే మనో గారి బాలు. మనో గారు పాడిన పాటల్లో మీకు ఎలాంటి పాటలు అంటే? సినిమా పాటలు. సినిమా పాటలు ఏది? ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమందాలు ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమందాలు నీ లయ పల్చుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలోరే ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమందాలు ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమందాలు. చాలా బాగుపడారు. ఇక బాలుగారి పాటనేమో అద్భుతమైన పాట, నాకు చాలా పేరు తెచ్చింది. ఇది పాడుతా తీయగలరు రెండిట్లో ఈ పాట పాడాను. పాడుగా తీయగలలో మీరు సెమీఫైనల్స్ దాకా వెళ్ళారు కదా, ఏ పాట మీకు సెమీఫైనల్ దాకా తీసుకెళ్ళింది? అది బాలుగారి పాట, పంతులమ్మ అనే మూవీ నుండి వేటూరు సుందరమూర్తిగా రాసినటువంటి ఈ పాట. రాజన్ నాగేంద్ర గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఒకసారి పాడు వింటు. సిరిమల్లి నీవే వెరిజల్లు కావే వరదల్లి రావే వలపంటి నీవే ఎన్నిల్లు తేవే ఎదమిటిపోవే సిరిమల్లి నీవే వెరిజల్లు కావే ఎలదేటి పాట చెలరేగెనాలో చెలరేగిపోవే మధుమాసమల్లే ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే నీ పదముగానే నా పలుకు నీవే నా బ్రతుకు నీవే తొలి పూతనవే వనదేవతల్లే పున్నాగపూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమిటిపోవే సిరిమల్లి నీవే విరిజల్లు కావే. ఆహా లలలలల. ఇటు కూతురు ఇటు సత్యమాని ఇద్దరు ఈ కళారంగంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా వాళ్ళు కార్యక్రమాలు? వాళ్ళు నృత్య రంగం, నాట్యం, కూచిపూడి నాట్యం నేర్పుతున్నారు. మా మేడం గారు గుండి యమన, వాళ్ళు కూడా వాళ్ళు అన్మ్యారీడ్ అప్పుడు వాళ్ళు నిజామాబాద్లో హైదరాబాద్ నేర్చుకున్నారు. జగ్చల్లో మేము సెటిల్ అయిన తర్వాత ఒక డ్యాన్స్ అకాడమీ, లాస్య శాస్త్రీయ డ్యాన్స్ అకాడమీ అని ఒక క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేశారు. దాదాపు ఇప్పుడు ఒక 50-60 మంది పిల్లలతో నడుస్తుంది ఘనంగా. ఒక దాదాపు 5 ఇయర్స్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అప్పుడు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు అది. ఇప్పుడు మొన్న కూడా మా పాప రవీంద్ర భారతిలో త్యాగరాజ స్వామి
గాన సభలో, అక్కడ కూడా నాట్య ప్రదర్శన దాదాపు ఒక 50. మా కూతురు పేరు లాస్యప్రియ, మా అబ్బాయి కూడా మంచి సింగర్, మంచి కీబోర్డ్ ప్లేయర్. అతనికి ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్పుతున్నాము, కీబోర్డు ప్లస్ ఓకల్ రెండు నేర్పుతున్నాం. ఇటు సినీ గేయాలతో పాటు భక్తి గేయాలు కూడా పాడుతున్నా. అంటే తిరుమల శ్రీవారిని కూడా శ్రీవారి గేయాలు పాడాను. ఎస్, అన్నమాచల్ కీర్తన పాడాను, చాలా అన్నమాయ కీర్తనలు పాడాను. తర్వాత కొన్ని సీడీలు కూడా, ఇంకా ఇప్పుడు సునీత గారితో నాతో ఒకటి ఆల్రెడీ రికార్డింగ్ అయింది, యెట్ టు బి రిలీజ్. త్వరలోనే అది రిలీజ్ ఉంది. ఒక అదంటే సప్త గీత మాలిక, సప్త గీత, అన్ని దేవుళ్ళ మీద, అన్ని దేవతల మీద ఒక్కొక్క పాట తీసుకున్నాము. అద్భుతంగా సునీత గారు నేను పాడాము. త్వరలోనే ఒక ప్రణాళిక అనుకుంటున్నాము, భగవంతుందా ఏమవుతుంది. మన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారితో ఇనాగ్రేషన్ చేయాలని ఆలోచన ఉంది. దేవుడు కొద్ది సంకల్ప బలం ఎక్కువ ఇచ్చినట్లయితే తప్పకుండా అవుతుందని నమ్మకం అయితే ఉంది. సునీతతో సన్నిహితం ఏ విధంగా ఉంటుంది? సునీత గారు నేను దాదాపు చాలా ప్రోగ్రామ్ చేసాము హైదరాబాద్ ఉన్నప్పుడు, చెప్పాను కదా ఆమె నేను ఒకటిసారి ఎంటర్ అయినాం టీవీ ఫీల్డ్. అప్పుడు ఈ మనో గారు, ఎస్పి శైలజ గారు మన ఈటీవీలో అంత్యాక్షరి అనే ప్రోగ్రామ్ ఉంది, సినిమా పాటలు అంత్యాక్షరి, అందులో ఫస్ట్ మా ఇద్దరం కలిసి పాడాము. తర్వాత డీడీ 8లో కూడా ఆమె లలిత గీతాలు పాడుతుండే, నేను కూడా లలిత గీతాలు పాడుతుంటాను. తర్వాత స్టేజీ ప్రోగ్రామ్స్ కూడా నెక్స్ట్ ప్రయత్నం చేస్తున్నాను. ముక్కోటి కాశీకి సునీత గారితో మన స్వామి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధులు, యా స్వామివారి బలం సమకూరిస్తే ఖచ్చితంగా ఒక ఆమెతో కలిసి ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటున్నాను. సునీతతో పాడిన పాట ఏదన్నా వినిపిస్తారా? అంటే సునీతతో స్పెషల్ స్టేజీ ప్రోగ్రామ్స్ సినిమా గీతాలు పాడుతుంటాయి. ఇక ప్రైవేట్ ఆల్బమ్స్ అంటే ఒక కొన్ని భక్తి గీతాలు మాత్రమే పాడాం. స్టేజ్ ప్రోగ్రామ్స్ ఓన్లీ సినీ గేయాలు మాత్రమే, సినీ గీతాలు మాత్రమే పాడాం. మీరు సినీ రంగంలో కూడా రాణిస్తున్నట్టు తెలుస్తుంది, ఏ సినిమాలో మీరు నటించారు? నటించడు మా ఇంటి ఆడపర్స్ అనే మూవీలో ఒక చిన్న స్మాల్ రోల్ వచ్చిందండి. అప్పుడు ఇంకొక విషయం మర్చిపోయాను, జెమిని టీవీలో నవరాగంలో కూడా పాడాను. అప్పుడు సునీత గారు యాంకర్ అప్పుడు మాకు. ఓకే, ఆ ప్రోగ్రాంలో సింగింగ్ ప్రోగ్రామ్ అప్పుడు అనుకోకుండా మా ఇంటి ఆడపర్స్ అనేది ఒక మూవీ తీస్తున్నారు, అందులో నాకు ఒక 5 మినిట్స్ రోల్ ఇచ్చారు. ఈ అబ్బాయి బాగున్నాడు, మంచి ఫేస్ అని, చాలా ఫిట్ ఉన్నాడని తీసుకున్నారు వాళ్ళు. ఈ సాంగ్స్ ప్రోగ్రామ్కు దానికి కూడా వెళ్ళడం, అట్లా నటించడం, సౌందర్య గారితో, ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ గారితో కూడా నటించడం. కాకపోతే నేను ఈ సీనియర్ ఒక సింగర్గా కొన్ని ట్రాక్స్ పాడాను. ఓకే, మాధవపేది సురేష్ గారి, బాలుగారు అవైలబుల్ లేనప్పుడు మాతోటి సునీత గారితో పాడి, ఇంకా సునీత అప్పుడు ఇంకా ఎంటర్ కాలేదు. అప్పుడప్పుడే అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నాయి, ఇంకా ఖచ్చితమైనటువంటి అవకాశం అయితే రాలేదు. కాకపోతే ట్రాక్స్ పాడించేవాళ్ళు. ఇప్పుడు సిస్టమ్ ఏంట్లో వచ్చిందంటే, అంతకుముందు గతంలో బాలుగారు వాళ్ళు ఉన్నప్పుడు లైవ్గా పాడేవాళ్ళు, రికార్డింగ్లో లైవ్గా అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండుకుంటూ రికార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నవేడేస్ ఏమైందంటే, ఎవరి ట్రాక్ వాళ్ళే తీసుకోవడం. సపోజ్ మీరు ఒక ఫ్లూట్ వాయిస్తున్నారు అనుకోండి, ఫ్లూటిస్ట్ మీరు, మీ యొక్క బిట్టును అక్కడ మంటమే వాయించేసి మిమ్మల్ని వెళ్ళగొడుతున్నారు. కీబోర్డు, తబులా, ప్యాడ్ ఇట్లా మిక్సింగ్ చేసుకుంటూ ఫైనల్గా వాయిస్ మిక్సింగ్ చేస్తున్నారు. ఆ వాయిస్ కూడా మెయిన్ సింగర్ అవైలబుల్ లేని వాళ్ళు అప్పుడు మాలాంటి సింగర్స్ తోటి ఆ ట్రాక్ పాడించి, ఒకవేళ బాగా అనుకుంటే బాలుగారు కానీ ఇంకేమైనా అప్పుడు ఉన్నప్పుడు ఇప్పటి సింగర్స్ మనో గారు ఇంకా ఇది ఉండని అంటే ఉంచుతున్నారు, లేకుంటే తను పాడేస్తున్నారు. ఇంకా నేను ఇంకా సినీ ప్రవేశం చేయలేదు, కానీ ఆ నరసింహస్వామి దయ వల్ల ఈ సంవత్సరం ఆ కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నాను. ఒక 2 ఆఫర్స్ అయితే వచ్చినాయి, కానీ మనం మొత్తం రికార్డింగ్ అయినాక చెప్పుకుంటే బాగుంటుంది. అది ఎవరి సారథ్యంలో వచ్చి? అది ప్రస్తుతము ఒక యంగ్ డైరెక్టర్ తమన్ గారు. ఓకే, తమన్ గారు ఆఫర్ చేశారు. అది బహుశా ఒక 2 మంత్స్ తర్వాత మేలో రికార్డింగ్ అని చెప్పాడు. చూద్దాం మరి ఏమవుతుందో తెలియదు. ఇది ఎట్లా ఉంటుందంటే సార్, ఒక ప్రొడ్యూసర్కి నచ్చాలి, డైరెక్టర్కి నచ్చాలి, మ్యూజిక్ డైరెక్టర్ నచ్చాలి, అందరికి నచ్చితేనే మా మేము రికార్డ్ చేసినా కూడా ఆ సాంగ్ మేము పాడామనుకోండి ఉంచుతారు. వాళ్ళకి ఎవరికి ఒక్కళ్ళకి కూడా నచ్చలేదు అనుకోండి, వేరే సింగర్స్తో పాడి మళ్ళీ అది చేస్తారు. అందుకొరికే మనం ఫైనల్గా అయిపోయినాక చెప్పుకుంటే బాగుంటుంది. అవకాశాలు మాత్రం వస్తున్నాయి దేవుని దయ వల్ల. లక్ష్మణ్ సాయి గారు, మన ధర్మపురి లక్ష్మణ్ సాయి గారు వాళ్ళ డైరెక్షన్లో కూడా పాడబోతున్నారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు డాక్టరేట్ కూడా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ప్రదానం చేసినట్టు తెలుస్తుంది, అంటే మీరు డాక్టరేట్ ఎలా వచ్చింది మీకు? అయితే వాళ్ళు ఒక ఇది గౌరవ డాక్టరేట్, ఇది హానరీ డాక్టరేట్ అంటాము, గౌరవప్రదమైనటువంటి డాక్టరేట్. అది ఈ సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ ఇంకొక అదర్ ఫీల్డ్స్ కూడా దాంట్లో చేసిన సేవకు వాళ్ళకు నోటిఫికేషన్ ఇస్తారు ఫస్ట్. అది ఆటమ ఆషమాషి కాదు. ఓకే, ఆ నోటిఫికేషన్ ముఖ్యంగా మన ఇండియాలో ఉన్న యూనివర్సిటీలు చాలా పకడ్బందీగా ఉంటాయి. అవును, మేము చేసిన సేవలు, మా ప్రొఫైల్ ఉంది, ఆ ప్రొఫైల్ దాంతోపాటు అప్లై చేసాము.
మినిమం 1,000 రూపాయలు ఫీజు ఉండే దానికి, ఎంట్రీ ఫీజ్. అది కట్టేసాము. తర్వాత ఏంటంటే మాకు కాల్ వచ్చిన తర్వాత అక్కడ టెస్ట్ చేశారు. గౌరవ డాక్టర్ ఇచ్చే ఒక రోజు ముందు ఒక మంచి సంగీత విద్వాసులను పెట్టి ఏ రాగానికి ఏం స్వరం ఉంటుంది, ఒక 5 రాగాల స్వరాలు వాళ్ళు చెప్తేనే వాళ్ళు ఓకే చేశారు. ఆషామాషిక రాలేదు. ఇలా మన బ్యాళ్ళకి ఏంటంటే అంతకుముందు వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు ఏం ఇచ్చిందంటే, అప్పుడు మన ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు చేతుల మీదుగా మీకు ప్రదానం చేస్తున్నాం అన్నారు. ఆ టైంలో కరోనా స్టార్ట్ అయింది బ్యాళ్ళకు. చెప్పలేం కదా, కరోనా టైంలో వెంకయ్యనాయుడు గారు రాలేకపోయారు. కానీ ఎంపీ మనోజ్ తివారీ గారు వచ్చారు. మనోజ్ తివారీ గారు బీజేపీ ఎంపీ గారు వచ్చారప్పుడు ఆయన చేతుల మీదుగా డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ తీసుకున్నాను. ఈ డాక్టరేట్ మన ధర్మపురికి వాసులందరూ కూడా అంకితం చేశాను. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని, ఎక్కడ ఉన్నా నా ధర్మపురిని ఎప్పుడు మర్చిపోను. అది సార్. జానపద గేయాల మీద మక్కువ ఉందా? జానపద గేయాలు ఉంది కానీ పాడటానికి ఎక్కువ అవకాశం పాడారా? నీకు లేదండి, జానపద గేయాలు ఎక్కువ పాడలేదు. కాకపోతే వింటాను, అదో అదో టైపు. ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్, సెమీ క్లాసికల్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్, దాన్ని ఫోక్ మ్యూజిక్ అంటారు ఇంగ్లీష్లో, జానపద సంగీతాన్ని. అది ఒక ఊపిస్తుంది. అంటే జానపదులు అంటే మనం మాట్లాడుకునే మాటలు, ఆ మాటలు ఒక పాటల రూపంలో అందజేస్తారు అంతే. అదొక టైప్. ఇప్పటి వరకు మీరు 1590 కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా, ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యక్రమాల్లో మీరు పాడిన పాట, మీకు నచ్చిన పాట ఏది? అది ముఖ్యంగా సాగర సంగమం అనే మూవీలో అది అద్భుతమైన గీతం. అది వేదం అణువను నాదం అనేటువంటిది ఒక అద్భుతం. ఒకసారి మాకు పాడి వినిపిస్తారు? తప్పకుండా. అది ఎప్పుడైనా ఏ ప్రోగ్రాం ఖచ్చితంగా పాడమంటారు. అది ఖచ్చితంగా సాంగ్ పాడమంట. ఒకసారి పాడు. గమగస గమగస మగస మగస గస నీస నిదమగ నిదమగ గమగ మగ మగ సరి స గమగ గమగ మద మద నిద ని స నిరి వేదం అణుమణుగుణ నాదం వేదం అణుమణుగుణ నాదం నా పంచ ప్రాణాల నాటి వినోదం నాలో రేగే నెన్నో హంసానం దీరాగాలై వేదం వేదం అణుమణుగుణ నాదం చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు 1590 కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు కదా, ఇది తృప్తినిచ్చిందా? ఇంకా మీరు పాల్గొనాలనుకుంటున్నారా కార్యక్రమాలను? ఒక గాయకునిగా తృప్తినిస్తుంది, కానీ ఇంకా నేను చాలా ముందుకెళ్ళాలి, ఇంకా చాలా సాధించాలి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అనుకుంటున్నాను. దానికి సాధన కూడా చేస్తున్నాను. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల అది కూడా సాధిస్తానని అనుకుంటున్నాను. ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నావు? దాదాపు టార్గెట్ పెట్టుకున్నారేమన్నా? ఈ టార్గెట్ అనేది ఏం లేదు. ఈ స్వామివారి అమ్మవారి దయ, సరస్వతి మాత, నరసింహస్వామి, వాళ్ళిద్దరు అనుగ్రహిస్తే వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఈ విషయంలో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 2 తీర్లు నాకు అవకాశం ఇచ్చారు. ఇటు పిల్లలకు ప్లస్ సంగీత సేవ, 2 చేస్తున్నాను. తప్పకుండా నా టార్గెట్ అనేది ఏం లేదు, కాకపోతే ముందుకెళ్తాను. నేను దేవుని ఒకటి ఆయుర ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రసాదించాలి, దాని తర్వాత వాళ్ళే నన్ను ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళ అనుగ్రహం నా మీద బాగుంది, నాకు బాగా నమ్మకం. దేవస్థానంలో కానీ భక్తి కార్యక్రమాల్లో కానీ పాల్గొనేటప్పుడు మీరు పాడే పాటల్లో, అంటే మీ ఫ్యాన్స్ కానీ ఏది ఎక్కువ మిమ్మల్ని అడుగుతారు పాడమని? ముఖ్యంగా అన్నమయ్య కీర్తనలు ఎక్కువ అడుగుతారు. అంటే దేవస్థానంలో పాడేటప్పుడు అన్నమయ్య కీర్తనలు అడుగుతారు, తర్వాత రామదాస్ కీర్తనలు పాడతారు, మళ్ళీ సినిమా భక్తి గీతాలు కూడా అడుగుతారు. సినిమా భక్తి గీతాలు కూడా అడుగుతారు సార్. మా కోసం సినిమా సంబంధించి ఒక భక్తి గేయాన్ని పాడతాం. తప్పకుండా. అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం
ఈ జగమల్తారామమయం అంతరామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాబుధులు అవని జనుములు అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం. చాలా బాగుపడారు, థ్యాంక్ యూ. ఇప్పుడున్న యువతకు సినీ రంగంలో గాని గాయకులుగా రాణించాలంటే ఎలా అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఏ విధంగా వాళ్ళకు సందేశం ఇస్తారు? వచ్చే అప్కమింగ్ సింగర్స్కు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే వాడు కమిట్మెంట్ అనేది చాలా ఉండాలి, సాధన ఉండాలి. ఈ కమిట్మెంట్ వల్ల ఏంటంటే అంకితం అయిపోవాలి. ఒక సాంగ్ ఇస్తున్నాం అనుకోండి, సపోజ్ ఈ సాంగ్ నువ్వు పాడబోతున్నావు అన్నప్పుడు దానికి ఆ డెడికేషన్ తోటి ఆ సాంగ్ను అర్థం చేసుకొని మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా హావభావాలు ఎక్స్ప్రెషన్స్ అంటారు మా బాలుగారు చెప్పేవారు. ఎక్స్ప్రెషన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ యువర్ సింగింగ్. మీరు పాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ లేకుంటే దానికి శోభించదు, రాణించదు అంటారు. ఆ ఎక్స్ప్రెషన్స్ బట్టి మ్యూజిక్ డైరెక్టర్ చెప్తుంటారు. ఒక అడిషనల్గా మనం రికార్డింగ్ జరిగినప్పుడు అప్పుడప్పుడక్కడ ఆ మ్యూజిక్ డైరెక్టర్ యొక్క సలహా మీద తీసుకోవచ్చు ఎక్స్ప్రెషన్ మన ఓన్గా కూడా. అటువంటి ఎక్స్ప్రెషన్స్ ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సింగర్స్లు కొద్దిగా నేను విన్నాను, చాలా మంచి సింగర్స్ వస్తున్నారు, కొద్దిగా లోపించిందని అనిపిస్తుంది. అంటే హావభావాలు ఐ మీన్ ఎక్స్ప్రెషన్స్ వర్డింగ్ కానీ ప్రొనౌన్సియేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్ మోర్ థింగ్, ప్రొనౌన్సియేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాట పాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ స్పష్టంగా ఉండాలి. ఈ రెండు బాలుగారు మాకు చాలా దగ్గర ఉన్నాయి నేర్పించారు. ఎక్స్ప్రెషన్స్ ఒకటి, ప్రొనౌన్సియేషన్. ఇది అంటే సినీ ఇండస్ట్రీలో అంటే ఎవరైతే యువత రాణించాలంటే ఫైర్ హోస్ కానీ తర్వాత ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండాల్సి ఉంటుందా, లేకపోతే సాధారణ వ్యక్తులు కూడా రాణించవచ్చా? టాలెంట్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. నవేడీస్ ఈ రోజుల్లో అయితే చాలా, ఇది కూడా చెప్పొద్దు కానీ తప్పదు చెప్పలేకపోతున్నాను, పాలిటిక్స్ బాగానాయండి. మన జనరల్ పాలిటిక్స్లో పార్టీ పరంగా ఎట్లా అయినాయో ఇందులో కూడా తన వారు ఉంటే టాలెంట్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళని పుషప్ ఇస్తున్నారు. అసలు నేను ఇప్పటికీ అసలు మూవీలో పాడవలసింది నాకు కూడా వాస్తవంగా చెప్తున్నాను, నేను సుమన్ టీవీ ద్వారా కొద్దిగా నేను డిసప్పాయింట్లో ఉన్నాను. నన్ను అంతవరకు రికార్డింగ్ వర్క్ తీసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినాక ఆ ఫీలింగ్ బాగుండే అప్పుడు. ఓకే, అటువైపు సింగర్స్కు అంటే వైజాగ్ నాకు మంచి మిత్రులు ఉన్నారు, వైజాగ్ విజయవాడ మంచి మిత్రులు ఉన్నారు, మంచి సింగర్స్. మా మధ్యలో ఎటువంటిది లేదు, కానీ ఆ ఫీలింగ్ ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్స్ అంతకుముందు మొత్తం ఆంధ్ర వైపు నుంచి ఉండాలి. ఇప్పుడు మన దిల్రాజ్ గారు వాళ్ళు రావడం వల్ల మన వాళ్ళ కొద్దిగా అవకాశాలు దక్కుతున్నాయి సార్. ఖచ్చితంగా పాలిటిక్స్ అనేటివి ఉన్నాయి, ఆ పాలిటిక్స్ ఉండొద్దు. ఎందుకంటే ఒక టాలెంట్ ఉన్నప్పుడు పుషప్ చేయాలి, ఆ పుషప్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం. మీకు ఇష్టమైన గాయకుడు ఎవరు? గాయకులు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఫస్ట్ అభిమాన గాయకుడు. ఇక గాయని అయితే ముగ్గురు ఉన్నారండి, పి సుశీలమ్మ గారు, మేము అమ్మ అని పిలుచుకుంటాము, జానకమ్మ, తర్వాత చిత్ర గారు. మీరు ముగ్గురున్న అభిమాన గాయని మనం అద్భుతంగా పాడతాం ముగ్గురు. వాళ్ళు లేకుంటే ఇంత మంచి పాటలు మనకు రాకపోయేసి వాళ్ళ ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయి. అక్కడక్కడ ప్రోగ్రామ్స్ వాళ్ళ యొక్క ఆశీర్వచనం కూడా తీసుకున్నాం హైదరాబాద్లో. సుశీలమ్మ గారు పాడిన పాటల్లో ఏది ముఖ్యంగా ఇష్టమైన? ఇది మల్లెల వేలయ్యని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కోసింది, చిందులు వేసింది. ఎంత అద్భుతమైన రచన, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి అద్భుతమైన పాట. అది వింటే మైమర్చిపోతుంటాం ఆ పాట. ఈ చిత్రగారేమో అద్భుతమైన పాట. ఇది చిత్రగారు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఇది ఈ వారం మాట ముచ్చట కార్యక్రమం. మరొక అతిథితో వచ్చే వారం కలుసుకుందాం. నమస్కారం.